प्रव्रजेतमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। हतपुत्रस्त्वतस्त्वष्टा जुहावेद जुहावेन्द्राय शत्रवे इन्द्रशत्रोर्विवर्धस्व मा चिरं जहि विद्विषम्। కర్మ చేస్తున్నాడు కానీ దాంట్లో ద్వేషం అనే పాలు ఎక్కువైపోయింది. ఎప్పుడైనా వైదిక కర్మ చేసినా కోరిక కోరుకుంటూ వైదిక కర్మ చేయడంలో తప్పులేదు, కానీ ద్వేషం అనేది గనక వస్తే మీరు అనుకున్నది ఒకటి అవుతుంది, అయ్యేది ఇంకోటి అవుతుంది. ఎందుకంటే ద్వేషంలో బుద్ధి పనిచేయదు. ఎప్పుడైతే మన కోపము ద్వేషము అధికంగా ఉంటాయో ఆ సమయంలో విచారణ అనేది ఏమాత్రం పనిచేయదు. రాగద్వేష సంకులమైన చిత్తము విచారణకు అనర్హమైన చిత్తము. సో అతను ఇంద్రుణ్ణే నాశనం చేసేటువంటి మహాశక్తివంతుడైన పుత్రుణ్ణి పొందాలనే ఉద్దేశ్యంతో యజ్ఞక్రతు ఆరంభం చేసినా కూడా, సంకల్పము గొప్పదిగా పెట్టుకున్నా కూడా సమస్య ఏంటంటే ద్వేషపూరితమై ఆ యాగం ప్రారంభం చేయడం వల్ల ద్వేషము చేత అది కలుషితమైపోయింది. అక్కడ ఇంద్రశత్రో వివర్ధస్వ అనాలి. దాంట్లో ఉదాత్త అనుదాత్త భేదము చేత ఒకవైపు షష్ఠి అవుతుంది, ఇంకోవైపు బహువ్రీహి అవుతుంది. షష్ఠీ తత్పురుష సమాసంగా గనక వస్తే ఇంద్రస్య శత్రువు అంటాం, అంటే ఇంద్రుడి శత్రువు అంటే ఇంద్రుడిని సంహరించేవాడు అనే అర్థం వస్తుంది, తదనుగుణమైన ఫలం రావాలి. కానీ ఉదాత్త అనుదాత్త స్వరభేదము చేత ఆ స్వరాన్ని పలకవలసిన విధానంలో తేడా రావడం చేత షష్ఠి కాస్త బహువ్రీహి అయిపోయింది. బహువ్రీహిలో అర్థం ఏంటి, ఎవడైతే ఇంద్రుడికి ఇంద్రువు చేత చంపబడేవాడో వాడు నాకు పుట్టాలి అని కోరుతున్నాడు. ఇంద్రుడిని చంపేవాడు అనే అర్థాన్ని ఇవ్వాల్సింది పోయి పలికిన విధానం రివర్స్ అయింది. తద్వారా వచ్చిన ఫలం ఏమిటి, ఇంద్రుడి చేత చచ్చేవాడు నాకు పుట్టాలి. వైదిక క్రతువు చేస్తున్నాడు అలాగే అనుకున్నాడు, అలాగే జన్మించాడు. అలా వైదిక శబ్దములలో భేదం ఉంటే ఎంత నష్టం జరుగుతుంది చూడండి. అందుకే అక్కడ చెప్తారు, మంత్రమును గనక సరిగ్గా చేయకపోతే అది చెప్పేవాడి పాలిట వజ్రాయుధం అవుతుంది. వాడు ఎవడి మీదైనా ప్రయోగించాలనే దాని సంగతి దేవుడు ఎరుగు, చెప్పేవాడిని నాశనం చేస్తుంది అది. కారణం ఏంటంటే అది ఒక మహాశక్తి అని వాళ్ళు వర్ణన చేశారు. అలాగే మీరు నేను కూడా మంత్రజపం అవి చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. కాబట్టి మీరు మంత్రజపమైనా సరే మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆ జప మంత్రాన్ని దీక్షగా స్వీకరించే చేయాలి, తప్ప మీకు నచ్చినట్లుగా చేయరాదు. అలాగే మంత్రమును నిదానంగా చెప్పాలి. మీరు 100 సార్లు చెప్తారా 100,000 సార్లు చెప్తారా అది కాదు విషయం, మొదట్లో ప్రశాంతంగా జపం చేసే స్థితి సంపాదించాలి. చూడండి, చిన్న భేదం అవ్వడం చేత ఏమైంది, స్వరభేదమే, ఏ పెద్ద భేదమేం కాదు. ఆయన ఆలోచన అలాగే ఉంది, మనసులో మాత్రం ఇంద్రుని చంపేవాడని ఉంది, కానీ వ్యక్తీకరణలో తేడా వస్తే తదనుగుణమైన ఫలమే వచ్చింది. తద్వారా ఆ యజ్ఞములోంచి దక్షిణాగ్నిలోంచి ఒక మహా అసురుడు జన్మించాడు. ఎవరతను, వృత్రాసురుడు అని పేరు. ఈ త్వష్టకు కుమారుడిగా వృత్రాసుర జన్మం కలిగింది. ఈ వృత్రాసురుడు కూడా 2 లక్షణాలతో కూడి ఉన్నాడు. ఒకవైపు దైత్యాంశం ఉన్నది, మరొక వైపు ఈ త్వష్ట సామాన్యుడు కాదు కదండి, సాక్షాత్ కాశ్యప వంశంలో పుట్టినవాడు కాబట్టి బ్రాహ్మీ లక్షణములు బోల్డ్ ఉన్నాయి, కానీ కించిత్ దైత్య లక్షణం కూడా పడి ఉంది. ఎందుకు, ద్వేషము వల్ల పుట్టాడు అతను. అర్థమవుతుందా, ద్వేషం వల్ల జన్మించాడే తప్ప పవిత్రత వల్ల జన్మించలేదు. యజ్ఞాన్ని ద్వేషంతో చేశాడు కాబట్టి తద్వారా ద్వేషంలోంచి ఉత్పన్నమైన దోషము కూడా ఉంది. ఈ 2 లక్షణాల చేత ఉన్నాడు ఇతడు. అసలు చూడ్డానికే ఘోరస్వరూపుడు. ప్రపంచాన్ని ఏడిపించడం అంటే ఇతను చూసి నేర్చుకోవాల్సిందే. ఇంద్రాది దేవతలను ఇతను ఇబ్బంది పెట్టినంతగా ఎవడు ఇబ్బంది పెట్టలేదేమో అనే పరిస్థితి. అలా ఇంద్రాది దేవతలందరూ నేర్పించాడు. వాళ్ళకి ఎలా ఉందంటే ఎక్కడ నిలబడితే వాడి నీడ కనిపిస్తుందో అని భయం. ఆ పరిస్థితుల్లో చెల్లా చెదురు చేశాడు మళ్ళా. అంటే తన భ్రాతృ అయ్యాడు, ఇప్పుడు అన్నగారు అయ్యారు కదా, ఇంతకు ముందు విశ్వకర్ముడు ఏమయ్యాడు, అన్న అయ్యాడు కదా విశ్వరూపుడు. సో ఆ విశ్వరూపుడు అన్న, మా అన్నను వధించారు కాబట్టి మీ మీద నేను పగ సాధించవలసిందే అని కృతనిశ్చయంతో ఉన్నాడు ఆయన. వీళ్ళు చేసేదేమీ లేదు, ఎందుకంటే ఇంత కృతమైన వాడు మామూలుగా జన్మించాడు, ఇతనేమో యాగంలోంచి జన్మించాడు కాబట్టి శక్తి సామాన్యమైంది కాదు. ద్వేషము వల్ల పుట్టాడు కాబట్టి ద్వేషము సామాన్యంగా లేదు కాబట్టి తప్పించుకునే వీలు లేక నారాయణుని ప్రార్థించి మహావిష్ణువును అభ్యర్థించేందుకై విష్ణులోకానికి వెళ్ళారు. వెళ్ళి స్వామి రక్షించండి. ఆయన అన్నాడు, నేనేం చేయగలను చెప్పండి, ఇవన్నీ కోరి తెచ్చుకుంటున్నారు మీరు, మీ కర్మ అలా రాసుంది, అండ్ వృత్రుడు సామాన్యుడు కాదు,
అతనిలో ఉన్న శక్తి మామూలు వాళ్ళ చేత పరాభవింపబడే శక్తి కాదు. ఎందుకంటే అతని జననం యజ్ఞంలోంచి జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి అక్కడే పవిత్రత యొక్క పరాకాష్ఠ కనిపిస్తుంది. దీనికి ఏకైక ఉపాయం ఉంది, చెప్తాను, సాధించుకోగలిగితే సాధించు. అతని వీక్షణ మాత్రము చేత అన్ని నిర్వీర్యమైపోతాయి. ఇది పరిస్థితి. కాబట్టి అలాంటి వాడిని మట్టుబెట్టాలంటే, ఆ కంటకాన్ని నివారణ చేయాలంటే మహాతపస్సు చేత పవిత్రమైనటువంటి అస్థికలు కావాలి. ఎక్కడికి పొమ్మంటారు సార్? ఇదేదో అరుంధతి సినిమాలా చెప్తున్నారే మీరు. దధీచి మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన సాక్షాత్ నా సమానుడు. ఆయన విష్ణువు చెప్తున్నాడు చూడండి, అతను తపస్సులో నా యందు ఎంత నిమగ్నమయ్యాడంటే నాకు ఆయనకు పెద్ద భేదం లేని పరిస్థితి. కాబట్టి దధీచిని గనక వెళ్ళి ఆయన శరీరాన్ని అర్థించండి, అయ్యా మీ శరీరం మాకు ఇవ్వండి అని, దాంట్లోంచి మీరు అస్థికలు తీసుకొని రండి. ఈ విశ్వకర్మ దాని నుంచి ఒక ఆయుధం తయారు చేస్తాడు. విశ్వకర్మ అని దేవశిల్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మీతో వస్తాడు. ఈ దధీచి సామాన్యుడు కాదు, అతను ఈ అశ్విని దేవతలకే బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. కాబట్టి మీరు డైరెక్ట్గా అడగండి, అశ్విని దేవతలు ఆయన శిష్యులు కాబట్టి వాళ్ళని ముందు పెట్టి అడిగించండి. శిష్యుడు అడిగితే కాదని ఏ గురువు అనడు కాబట్టి అలా మీరు చాకచక్యంగా పనిచేసుకోండి. ఇది వినంగానే వాళ్లకు నిజంగానే సమస్య దూరమైనంత ఆనందం కలిగి, మఘవాన్యాత భద్రం వో మధ్యన్ దధ్యంచ మృషి సత్తమం విద్యావ్రత తపస్సారం గాత్రం యాచతమాచిరం. ఇంకెక్కువసేపు నా దగ్గర కూర్చొని స్తోత్రాలు అవన్నీ పాడకండి, పోండి, త్వరగవ్వండి, అంటే వెంటనే వెళ్ళి ఈ పని సాధించండి. ఆయన అస్థికలే ఎందుకు అడుగుతున్నామని మీకు అనిపించవచ్చు. విద్యావ్రత తపస్సారం గాత్రం, ఆయన శరీరం అందరి లాంటి శరీరం కాదు, అనేక ఉపాసనా ప్రభావముల చేత, దివ్య జ్ఞాన ప్రభావం చేత, వీటన్నింటి చేత అతని శరీరం మహాశక్తివంతమైంది. అందులోనూ ఆయన అస్థికల యందు ఈ శక్తి అంతా నిమగ్నమై ఉంది. కాబట్టి దాన్ని మీరు సంగ్రహించాలి. ఆయన ఆశ్రమానికి వెళ్ళి వెంటనే ఇది పట్టుకొని వచ్చేసేయండి, మీ పని అయిపోతుంది. ఇంకా దేవతలు చేసేదేముంది? వాళ్లకు వాయుగమనం ఉంది, సంకల్పం మాత్రం చేత వెళ్ళిపోగలరు. దధీచి ఆశ్రమం ముందు అందరూ ప్రత్యక్షమయ్యారు. ఆయనకు ఆనందం వేసింది, ఆహా ఇంతమంది దేవతలు మా ఆశ్రమానికి వచ్చారు అని. అందరిని ఆహ్వానించాడు, ఆసనాలు వేసి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి, అయ్యా మహాత్ములారా, మీరు ఊరికే వచ్చేవాళ్ళు కాదు, చెప్పండి ఏం కావాలి, ఎందుకొరకు వచ్చారు, ఈ సేవకుడు మీకేమైనా సేవ చేయగలడా? అందరూ చేతులు మోడ్చారు. అయ్యా సేవకుడు ఈ పదాలన్నీ వాడకండి, మేమే మీ చరణ దాసులం, మాకే మీరు ఒక సహాయం చేయాలి. ఏమిటది? మీరు అడగండి సార్, ఏదైనా ఇస్తాను, మీ శరీరం మాకు ఇవ్వాలి. అయినా ఈ ప్రశ్న ఏమిటి, నన్ను పరిహాసం చేస్తున్నారా ఏమిటి? అప్పుడు వాళ్ళు దేవతలు అన్నారు, అయ్యా మీరు మహాత్ములు, మహాత్ములకు ఏకైక లక్ష్యం లోక కళ్యాణమే, అది మాకు తెలుసు. మేము ఇతరుల దేహాలు అడగడానికి వెళ్ళలేదు, ఇతరుల దగ్గరికి వెళ్తే ఇలా అడిగి ఉండేవాళ్ళమే కాదు. కానీ మీ స్వరూపం మాకు తెలుసు, మీకు దేహ తాదాత్మ్యత లేదు, బ్రహ్మనిష్ఠులై ఉన్నారు, అది మీకు ఎలా తెలుసయ్యా? సాక్షాత్ నారాయణుడు మహావిష్ణువే మాకు చెప్పాడు, ఆయన నాతో సమానుడు అని చెప్పాడు. ఆయన బ్రహ్మజ్ఞానం వల్ల నాకు ఆయనకు భేదము లేదని చెప్పాడు. నారాయణుడు చెప్పిన తర్వాత దాంట్లో ఏమైనా వికల్పం ఉంటుందా? కాబట్టి మీరు మమ్మల్ని పరిశీలించకండి మరింతగా, మీకు దేహాదుల యందు ధ్యాస లేదని మాకు తెలుసు, దేహముతో మీకు అవసరం లేదని మాకు తెలుసు, లోక కళ్యాణం కొరకు మహాత్ములు ఏదైనా చేస్తారని మాకు తెలుసు అన్నప్పుడు దధీచి అన్నాడు, మీ ద్వారా ఈ మాటలు వినాలని నేను అలా అన్నానే కానీ నాకు ఈ శరీరంతో ఏం పని ఉంది, మంచి పనికి వినియోగిస్తామంటే ఈ శరీరాన్ని నేను ఇవ్వడానికి ఏమీ వెనక్కి వెళ్ళదు, అది లోక కళ్యాణార్థం అంటున్నారు, దానికి విషయంలో ఆలోచించే అవసరమే లేదు, మీరు యథేచ్ఛగా నిరభ్యంతరంగా నా శరీరాన్ని తీసుకోండి అని ఆయన శ్వాసాదులను బంధించిన వాడై మనస్సును పరబ్రహ్మ వృత్తిలో పెట్టాడు. పరబ్రహ్మాత్మకమైన స్థితిలో ఉండి శరీరాన్ని వదిలేశాడు. ఆయన శరీరాన్ని త్యజించిన మరుక్షణం దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఆయన ఎముకల్లోంచి ఎముకల్లోంచి వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఇంద్రుడి చేతిలో ఉండే వజ్రము ఆ దధీచి అనే తాపసి ఎముక, అది అందుకే దానికి ఎదురు నిలబడగలిగిన శక్తి ఎవడికి లేదు. ఎంత గొప్పవాడైనా దానికి ఎదురు నిలబడి సాధించేటువంటి పరిస్థితే లేదు. అలా ఇంద్రుడు సకల లోకములలో శక్తివంతుడు బలవంతుడు అవ్వడానికి కారణం తపస్సు యొక్క వెన్నుపూస ఆయన చేతిలో ఉంది. అంటే అర్థం ఏమిటి? తపస్సు వల్ల సాధించలేనిది ఏమీ లేదు. అలా వజ్రాయుధాన్ని తీసుకున్నాడు ఇంద్రుడు, వృత్రాసురుడిని స్మరించాడు. వృత్రాసురుడు అజేయమైన సైన్యంతో ప్రత్యక్షమైనాడు. ఇద్దరు కలిసి ఘోరమైన యుద్ధం చేశారు. ఇంద్రుడి ధాటిని తాళలేక అసురులు ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెత్తారు. కానీ వృత్రుడు మాత్రం అక్కడే నిలబడ్డాడు.
ఆయన ముందు ఈయన పప్పులు ఎక్కువ ఉడకట్లేదు, ఈయన వజ్రాయుధం ఎందుకో ప్రయోగించట్లేదు. సరే కొంతకాలం మన పౌరుషం చూపిద్దాం, కానప్పుడు వజ్ర ప్రయోగం చేద్దాం అన్నట్టుగా అది పట్టుకొని ఉన్నాడు. దేవతలు అందరూ అన్నారు, టైం వేస్ట్ చేయకయ్యా, వెంటనే ఆ వజ్రాయుధ ప్రయోగం చేయి. చివరికి ఈ వృత్తుడికి విసుగొచ్చింది, ఎంతసేపు అయ్యా ఈ ఫైటింగ్ ఇదంతా అని. ఒక్క గుద్దు గట్టిగా గుద్దితే ఐరావతం తలకాయ పగిలిపోయింది. దాని మీద కూర్చున్న ఇంద్రుడు రివర్స్ దిక్కు కింద పడిపోయాడు. అలాగే ఒకటే గుద్దు చెయ్యి మీద గుద్దితే వజ్రం జారి ఎక్కడో పడిపోయింది. ఇంద్రుడికి అప్పుడు అనిపించింది, వాళ్ళు చెప్పింది ముందే వినాల్సి ఉండింది. అప్పుడు ఆయనే స్వయంగా అన్నాడు, ఎవరు వృత్రాసురుడు అన్నాడు, ఇంద్రాను అనవసరంగా ఆలోచించకు, ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకో, దానితో మాత్రమే నేను సంహరింపబడతాను. నువ్వు అనవసరంగా లేట్ చేయకు, నువ్వు లేట్ చేసిన ఎక్కువసేపు ఆగను, ఎందుకంటే నేను నా అన్నను చంపిన కసి తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. అలాగని నీ మీద నేను దూకను, నువ్వు ఆ వజ్రాన్ని తీసుకో, అది నీ చేతిలో కనుక ఉంటే నేను నిన్నేం చేయలేను, దాని చేత మాత్రమే నేను మరణిస్తానని స్వయంగా చెప్పేశాడు. ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది, ఇదేదో దేవరహస్యం అనుకుంటే వీడికెప్పుడు తెలిసిపోయింది, ఇప్పటి వరకు నారాయణుడికి మాకు దదీచికే తెలుసు అనుకుంటుంటే స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పాడు, టేక్ ద గన్ కిల్ మీ అని. నన్ను సంహరించేందుకు అదొక్కటి తప్ప ఇంకా ప్రపంచంలో ఏది పనిచేయదు, వ్యర్థమైన ఆలోచనలు చేయక. అప్పుడు ఆయనకు అనిపించింది, ఇతడు దేహ ధ్యాసే లేదు, తనకి ఏదో ఆ యజ్ఞములోంచి సంకల్పం వల్ల వచ్చాడు కాబట్టి సంకల్ప వ్యవహారమును ముందుకు తీసుకెళ్లడానికి అన్నను చంపినందుకు ఇంద్రుని చంపాలని అంటున్నాడు తప్ప ఇంద్రుని మీద నిజంగా కసి లేదు ఆయనకి. ఇంద్రుడి ఎందు ద్వేషభావన శత్రుత్వ భావన లేదు, లేకపోతే ఉన్నవాడైతే అలా చెప్తాడా, వెంటనే కత్తి తీసుకొని తల నరికేవాడు. ఆయన చెప్పాడు, నీకు నామూసి ఏమవ్వదు, నామూసి విషయం గురించి ఆలోచించకు, జరగాల్సిన పని చూడంటే ఇంద్రుడు మళ్ళా వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంద్రుడు అప్పుడు ప్రార్థించాడు, ఇదని, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, ఇది నా చేతిలో ఉంటే నీ గతి ఏమిటో తెలిసి కూడా నాకు టైం ఇచ్చి అది ఎత్తుకోమని చెప్తున్నావు అంటే ఇంత ధర్మాత్ముడు ఎవడన్నా ఉంటాడా? నువ్వు పైకి ఏదో వ్యవహారం నడుపుతున్నావు కానీ లోన చావాలనే అనుకుంటున్నావు అని చెప్పేశాడు. అతను కూడా అన్నాడు, కరెక్ట్, నా ప్రయోజనం కూడా అదే, ఎందుకంటే నేను పుట్టింది ఒక ప్రయోజనాన్ని ఆశించి పైకి అది చూపిస్తున్నాను, కానీ నేను నిజంగా కోరుకుంటుంది నీ చేతిలో హతమవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు మిగతావేవి కోరికలు లేవు, ఏదో సాధించాలని ఇంద్రాధిపత్యాదులు ఇట్లాంటి విషయంలో నాకు కోరికలే లేవు. నన్వేష వజ్రస్తవ శక్ర తేజస హరేర్దీచే తపసా చేజిత తే నైవ శత్రుం జహి విష్ణు యంత్రికో యతో హరి విజయ శ్రీర్గుణాస్త. నాకు ఒక విషయం గమనించానయ్యా, ఈ వజ్రం ఏదైతే ఉందో ఇది మహాతపస్వి అయిన దదీచి శక్తి అది, అలాగే విష్ణు తేజము దాంట్లో ఉంది. నారాయణుడు చెప్పాడు అనమాట, మీరు వజ్రాన్ని తయారు చేస్తే ఆయన ఎముకల్లో ఉంచి నా తేజాన్ని దాంట్లో పెడతాను. అలా విష్ణు తేజము ఇత్యాదుల చేత పవిత్రం ఇది. ఒక మహర్షి తపస్సు, భగవంతుడి ఆశీర్వాదం, రెండూ సమృద్ధిగా ఉన్న అస్త్రం ఇది. దీనితో చావడం కంటే ఇంకా అదృష్టం ఎవరికైనా దొరుకుతుందా? పుట్టినవాడు ఒకరోజు ఎలాగూ చావాలి. నేను నిన్ను ఓడించి ఇంద్రాధిపత్యం చెందిన ఈ దేవతా సామ్రాజ్యాన్ని నా వశపరుచుకున్నా చావకుండా ఉంటానా? ఏదో ఒక రోజు పోవలసిందే. శరీరమునకు అంతం అనేది నిశ్చితం, దాని కొరకు నేను ఇప్పుడు ఇంద్రాధిపత్యాలు ఇవన్నీ తీసుకొని నేనేం చేసేది? కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. విష్ణు తేజము చేత సంహరింపబడ్డం అంటే నా అదృష్టం, కాబట్టి దానితో నీ శత్రువైన నన్ను సంహరించు, ఇది విష్ణువు నీకు అప్పగించిన పని, అది కూడా స్మరించుకో. అలాగే ఇంకొక విషయం కూడా నాకు తెలుసయ్యా, నేను ఎంత శక్తివంతునై నీ మీద దూకినా కూడా యతో హరిహి, ఎక్కడ హరి ఉంటాడో అక్కడే విజయం ఉంటుంది, అక్కడే సంపద ఉంటుంది, అక్కడే గుణాలు ఉంటాయి తప్ప మరొక చోట ఉండజాలు. మిగతా వాళ్ళ దగ్గర ఎంత పరాక్రమమైనా ఉండవచ్చుగాక, ఇవి జరగవు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయ భూతి, ఇవన్నీ చెప్పారు కదా. అలా హరి ఉన్న చోట కళ్యాణం, కానీ ఆయనను వదిలేశాక నాకు ఇంద్రాధిపత్యం వస్తే ఏమిటి, చంద్రాధిపత్యం వస్తే ఏమిటి, అంతా వ్యర్థం అని నాకు తెలుసు. అహం సమాధాయ మనో యథాహన సంకర్షణస్తరణారవిందే త్వద్వజ్రరం హోలిలిత గ్రామ్య పాశో గతిం మునేర్యామ్య పవిద్ధో లోకః. నువ్వు గనక లేట్ చేస్తే మరి నా పని నేను చేయాల్సి ఉంటుంది, తద్వారా నీ సైన్యంలో నీ దేవతా సైన్యంలో నీ తలలు తగిలి అన్ని తెగిపోతాయి, వాటన్నింటి చేత భూతములకు ఆహారం పెడతా నేను. నువ్వు గనక ఇష్టపడి వెంటనే నేను చెప్పిన పని చేస్తే నేను మనస్ఫూర్తిగా చావడానికి రెడీ అయ్యాను,
కాబట్టి నా ప్రతాపం ఎంత చూపించినా నేను హతుడనవుతానో, తద్వారా నువ్వు నా తల తెగొట్టిన మరుక్షణం నేను సంకర్షణుడైన శ్రీ భగవంతుడి పాదారవిందాలలో ప్రవేశిస్తాను. ఎందుకంటే ఆయన్నే స్మరిస్తున్నాను నేను, ఇప్పుడు పైకి యుద్ధం చేస్తున్నాను కానీ లోపల ఆయన్ను స్మరిస్తున్నాను నేను. కాబట్టి నువ్వు నా తల నరికిన మరుక్షణం నాకు సద్గతే తప్ప అధోగతి లేదు. అలా ఈ వజ్రము చేత నువ్వు నా తల నరుకుతున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ వజ్రము చేత నా యమపాశాన్ని ఖండిస్తున్నావు అని నేను చూస్తున్నాను. వజ్రము చేత తల దేగుతుందని నీ ఆలోచన, వజ్రము చేత యమపాశము దేగుతుందని నా ఆలోచన. కాబట్టి నా ఆలోచనను భంగం చేయకయా, ఎప్పుడూ తిరిగి రాని విధమైన పరిస్థితికి వెళ్లే అవకాశం వచ్చింది, నీ పన్ను చెయ్యి. ఈ దేహం గురించి ఆలోచించకు, ఇది సంసార బంధ కారణం. దీని గురించి ఆలోచించే ప్రతి ఆలోచన సంసారానికి పునాది అవుతుంది. దేహానికి సంబంధించి చేసే ప్రతి ఆలోచన అనేక కోట్ల సంసారాలకు పునాది, అనేక జన్మలకు పునాది. ఎందుకు ఇంకా వ్యర్థమైన సమయం చేస్తావు రా అని, అహం హరే తవ పాదైకమూల దాసాను దాసో భవితాస్మి భూయ మనస్మరేత సుపతేర్ గుణాస్తే గృణే తవ కర్మ కరోతు కాయ. నారాయణుని గట్టిగా ప్రార్థించాడు. ఇక్కడ ఈ వృత్రాసురుడు చేసిన ప్రార్థన వల్లభాచార్య సంప్రదాయంలో మహాప్రార్థనలు. మీకెవరికైనా వల్లభాచార్య సంప్రదాయం గురించి, ఈ పుష్టి మార్గీయ పద్ధతి వైష్ణవం గురించి తెలుసుంటే, దీస్ ఆర్ కన్సిడర్డ్ ది గ్రేటెస్ట్ ప్రేయర్స్. ఎందుకంటే ఆ చిట్ట చివరి క్షణంలో మనస్సును ఎంత సంలగ్నం చేశాడు భగవంతుడు యందు అని ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన అంటున్నాడు, హే హరి, మహాత్మా ఎక్కడున్నావో తెలీదు, నన్ను దర్శిస్తూ ఉండు, నన్ను చూస్తూ ఉండు, నాకు నీ పాద పద్మముల యందు చోటు దొరికితే చాలు. అలా దొరికేందుకు గాను నీ దాసులకు దాసుడిగా శతకోటి సార్లు జన్మించవన్నా జన్మిస్తాను, నీ దాసాను దాసుని అవుతానయ్యా. కాబట్టి నా మనస్సుతో నిన్ను స్మరిస్తూనే ఉన్నాను. అహం స్మరేత, నేను నా మనస్సుతో నిన్ను స్మరిస్తాను. అలాగే నీ గుణములను వాక్కుతో భజిస్తాను. నా శరీరంతో నీకే సేవ చేయాలని కోరుకుంటున్నాను. అలా మూడు విధాలుగా నేను నీకు అర్పించుకున్నాను. మనోవాక్కాయములను నీకు అర్పించుకొని యుద్ధరంగంలో నిలబడ్డాను. నన్ను గమనించు, నన్ను రక్షించు. ననాక పృష్టం నచ పారమేష్ట్యం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధి అపునర్భవం వ సమంజసత్వ విరహయ విరహయ్యకాంక్షే. నాకు స్వర్గం అక్కర్లేదు. నాకము అంటే స్వర్గం, నాకం స్వర్గం అక్కర్లేదు. పారమేష్ట్యం బ్రహ్మాది దేవతల పదవులు నాకు అక్కర్లేదు. నా సార్వభౌమం ఎవరు ఎదురు తిరిగి ప్రశ్నించని విధంగా పరిపాలన చేసే పరిపాలకుడి పరిస్థితి నాకు అక్కర్లేదు. నా రసాధిపత్యం, మళ్ళా నీకు ఒక అలవాటు ఉంది, ఎవరినైనా నిగ్రహించాల్సి వస్తే పోయి రసాతలంలో ఉండు, తలాతలంలో ఉండని అనుగ్రహిస్తావు, అవి కూడా నాకు అక్కర్లేదు. పైన అక్కర్లేదు, మధ్యలో అక్కర్లేదు, కింద అక్కర్లేదు. నాకు మూడు తలాల్లో ఏది అవసరం లేదు. అలాగని ఏవైనా శక్తులు ప్రసాదిస్తావేమో, అవి కూడా నాకు అక్కర్లేదు. నా యోగ సిద్ధిం, యోగ సిద్ధి కూడా నాకు అక్కర్లేదు. ఇచ్చామృత్యుము ఇచ్చా సంచారము ఇత్యాదులు కూడా ఐ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకా లాస్ట్కి ఒక మాట అన్నాడు, ఆ పునర్భవం వా, నాకు మోక్షం కూడా అక్కర్లేదు. ఒకవేళ నువ్వు గనక లేకుండా ఉంటావంటే ఆ మోక్షం కూడా నాకు అక్కర్లేదు. నీవు వేరు మోక్షం వేరు గనక అయి ఉంటే ఐ డోంట్ రిక్వైర్ దట్ మోక్ష అని అర్థం. అందుకని నాకు మోక్షం కూడా అక్కర్లేదని కాదు. అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, భక్తుడు భగవంతుడి పట్ల పెట్టే రాగమును హైలైట్ చేసేందుకు చెప్పే మాట. మరేం కావాలి నీకు? నీ పాద పద్మములే కావాలంటే దాని అందే నాకు రతి ఉండాలి. ఇలా ప్రార్థన చేశాడు భగవంతుని. ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి ఇంద్రుడిని మింగేశాడు. ఇంత ప్రార్థన చేసినా యుద్ధంలో ఏమి తేడా రానివ్వలేదు. ఇంద్రుడు అన్ని పట్టుకొని వస్తుంటే ఆ నోరు తెలిస్తే ఇంద్రుడు లోనికి వెళ్ళిపోయాడు. దేవతలందరూ మళ్ళా తల మీద చేయిపెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఇన్ని ప్రార్థనలు చేస్తే ఇంక చేతులు కట్టుకొని కూర్చుంటామని మనం అనుకున్నాము. ఇంద్రుడినే మింగేశాడు. ఎలా? ఎలక పిల్లను ఈ కొండ చిలువ మింగినట్టుగా లోనికి అడ్రస్ లేకుండా పోయాడు. సంవత్సరం బట్టి నిందుడికి బయటకు రావడానికి, సంవత్సర కాలం ఇతను ఏం చేస్తున్నాడు, నారాయణ నామస్మరణ బయటికి చేస్తూ కూర్చున్నాడు. ఇంద్రుడు వజ్రము చేతిలో ఉంది, నారాయణ కవచ ప్రభావం ఉంది, తద్వారా ఏం కాలేదు కానీ లేకపోతే అరిగేపోయేవాళ్ళు. చివరికి నిదానంగా పైకొచ్చి అతని మెడను కత్తిరించాడు, ఆ వజ్రంతో నరికేశాడు. ఆయన తల దిగి భూమి మీద పడి ఇంద్రుడు బయటకు వచ్చాడు. అలా వృత్రాసుర సంహారము జరిగినది.
అతి పవిత్రమైనటువంటి మహాభక్తుడైనటువంటి వృత్రాసురుడు ఆయన ఏ పదాన్ని కోరుకున్నాడో అలా నారాయణుడి దివ్య చరణములలో తన స్థితిని పొందాడు. ఇలాంటి కథ వినడం పరమ పవిత్రము, నారాయణ భక్తి వర్ధనము అని చెప్తున్నది. అలాంటి కథ చేత మనందరం పరమ పవిత్రులమయ్యాము. ఆ వృత్రాసురుడిలోని నిజ నారాయణ భక్తి, ఆయనలోని శక్తి క్రౌర్యము ఇవి కాదు మనకు కావాల్సింది. నారాయణ భక్తి మన యందు సుప్రస్థిష్టమవుగాక.